ఒక పులి దానికి కనిపించిన ప్రతి మనిషిని చంపుతూ పోయింది. ఆ పులికి తెలుసు మనుషులు తనకంటే బలహీనంగా చిన్నగా ఉంటారని. అందుకే అలా మనుషుల్ని చంపుతూ వారి రక్తాన్ని తాగుతూ వెళ్ళింది. ఈ పులి దాదాపు రెండు దేశాల్లో మొత్తం 436 మందిని చంపింది. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన ఇండియాలోనే. ఆ పులి పేరు చంపావత్. ఇది ఒక ఆడపులి. అసలు ఈ పులి అంతమందిని ఎలా చంపింది, ఎందుకు చంపింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నరమాంసాన్ని తినే ఈ పులి ఎంత ప్రమాదకరమైంది అంటే మీరు దాన్ని ఇప్పుడు చెప్పే విషయాలను బట్టి అంచనా వేయవచ్చు. ఈ పులిని పట్టుకోవడం కోసం నేపాల్ గవర్నమెంట్ ఆ పులి వెనక ఆర్మీని పంపింది. ఆ పులి నేపాల్లో దాదాపుగా 200 మందిని చంపి ఏదైతే వినాశనాన్ని సృష్టించిందో ఆ వినాశనాన్ని చూసి అక్కడి గవర్నమెంట్ ఆ పులిని చంపడం కోసం ఏకంగా ఆర్మీ వాళ్ళని పిలిపించింది. చరిత్రలో ఈ విధంగా ఒక పులిని చంపడం కోసం ఆర్మీ వాళ్ళని పిలిపించడం అనేది మొదటిసారి జరిగింది. దురదృష్టవశాత్తు ఆర్మీ వాళ్ళు కూడా ఆ పులిని ఏమీ చేయలేకపోయారు. కానీ ఆ పులి ఆర్మీ వాళ్ళకి కూడా చుక్కలు చూపించింది. అయితే నరమాంసాన్ని తినే ఆ పులి చేతిలో ఆర్మీకి చెందిన సైనికులు చనిపోయేదానికంటే ముందే ఆర్మీ వాళ్ళు ఆ పులి నుంచి తప్పించుకోవడం కోసం ఒక ప్లాన్ వేశారు. దానివల్ల అది ఆ ప్లేస్ ని తప్పనిసరిగా వదలాల్సి వచ్చింది. నేపాల్ ఆర్మీ సైనికులు ఆ పులిని శారదా నది ఒడ్డు వరకు తరిమికొట్టారు. ఆ నది యొక్క సగ భాగం నేపాల్లో ఉంది, ఇక మిగిలిన సగ భాగం ఇండియాలో ఉంది. శారదా నది వరకు ఆ పులి చేరుకుంది అంటే అది ఇండియాలోకి అడుగు పెట్టిందని అర్థం. నేపాల్లో ఆ పులి ఇప్పటి వరకు ఏదైతే చేసిందో అది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన మూవీ ఇండియాకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. నేపాల్ నుండి వచ్చిన తర్వాత ఆ పులి ఉత్తరాఖండ్ లోని కుమావన్ డిస్టిక్ లో తన పని స్టార్ట్ చేసింది. అంటే ఈ జిల్లాలోని మనుషులను చంపడం స్టార్ట్ చేసింది. ఆ పులి వల్ల చనిపోయే వాళ్లలో ఆడవాళ్లు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. దీనికి కారణం పశువులకి గొర్రెలకి మేకలకు మేత తీసుకురావడానికి, ఇంకా ఇంట్లో వంట చేయడం కోసం కట్టెలు తీసుకురావడానికి పిల్లలు ఇంకా ఆడవాళ్లే బయటకు వెళ్లేవాళ్లు. అందువల్ల ఆ పులికి రాత్రి వరకు ఎదురు చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఉదయం సమయంలోనే అది మనుషులను చంపి తినేసేది. కానీ ఉదయం వెలుతురులో కూడా ఆ పులిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. కొంతమంది వాళ్ళ గ్రామానికి ఏదైనా దయ్యం పట్టిందని, అది మనుషుల రక్త దాహంతో ఉందని అనుకున్నారు. కానీ ఆ ప్రజల ప్రాణాలకు శత్రువు దెయ్యం కాదని, నరమాంసాన్ని తినే ఒక పులి అన్న విషయం వాళ్లకు చాలా లేట్ గా తెలిసింది. ఆ పులి మనుషుల మనసులో ఎంత భయాన్ని ఏర్పరిచింది అంటే, ఆ పులి ఏ ఏరియాలో ఉందని తెలుస్తుందో ఆ ఏరియా మొత్తం పూర్తిగా నిర్మానుషంగా మారేది. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ పులి మనుషులను చంపడం ఆపలేదు. ఆ పులిని చంపడానికి ఎంతో మంది వేటగాళ్లు ప్రయత్నించినప్పటికీ వారి వల్ల కాలేదు. చివరగా ఆ పులిని చంపడం కోసం ఆ టైంలోని అత్యంత ఫేమస్ హంటర్ జిమ్ కార్బెట్ గారిని పిలిపించారు. ఈ పులిని చంపడం కోసం జిమ్ కార్బెట్ చాలా ప్లాన్స్ వేశాడు. కానీ ప్రతిసారి ఆ పులి జిమ్ కార్బెట్ కి ఈ అడవి నాది, ఈ అడవిలో నా పాలనే నడుస్తోంది అన్న విషయాన్ని గుర్తు చేసేది. అతను ఎంత ప్రయత్నించినా దాన్ని ఏం చేయలేకపోయాడు. అయితే ఒకసారి చంపావత్ అనే గ్రామంలో ఈ పులి ఒక 16 వయసు గల ప్రేమికాదేవి అనే ఒక అమ్మాయిని వేటాడింది. ఆమె అడవిలో కట్టెలను తీసుకురావడం కోసం వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. జిమ్ కార్బెట్ గారికి ఆ విషయం గురించి తెలుస్తూనే వెంటనే అతను మరో ప్లాన్ వేశాడు. ఏ లొకేషన్ నుంచి అయితే ఆ పులి ఆ అమ్మాయిని తీసుకు వెళ్లిందో అక్కడ నుంచి జిమ్ కార్బెట్ ఆ అమ్మాయి రక్తపు మరకలను వెంబడిస్తూ వెళ్లాడు. పులి ఆ అమ్మాయిని అడవిలో చాలా లోపలికి తీసుకెళ్లింది. అయినా జిమ్ కార్బెట్ శవాన్ని లాక్కెళ్లిన గుర్తులను వెంబడిస్తూ ఆ పులికి చాలా దగ్గరగా చేరుకున్నాడు. ఆ పులిని చంపడం అంత ఈజీ కాదు. కార్బెట్ పులికి దగ్గరగా చేరుకున్నాడు. కానీ ఆ పులి కార్బెట్ పైన దాడి చేయబోయింది. అప్పుడు అతను షూట్ చేయడంతో ఆ సౌండ్ కి భయపడి ఆ పులి అక్కడి నుంచి పారిపోయింది. ఆ విధంగా అతనికి పారిపోవడానికి అవకాశం దొరికింది. లేదా అక్కడే అతను ఆ పులికి ఆహారంగా మారిపోయేవాడు. ఇక మరుసటి రోజు ఉదయం, అది 1907, జిమ్ కార్బెట్ గారు చంపావత్ తహసీల్దార్ ఇంకా గ్రామంలోని ప్రజలందరినీ వెంటబెట్టుకుని అడవికి వెళ్లారు. వాళ్ళందరూ కలిసి ఆ పులి కోసం ఎంతగానో వెతికారు. ఎట్టకేలకు అది కనిపించింది. ఇక వెంటనే జిమ్ కార్బెట్ తన గంతో ఆ పులిని కాల్చి చంపేశాడు. చంపావత్ ప్రాంతంలో ఆ పులిని చంపారు కాబట్టి ఆ పులికి కూడా చంపావత్ అనే పేరు వచ్చింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆ పులి 436 మందిని చంపింది. కానీ ఆ పులి 500 కంటే కూడా ఎక్కువ మందిని చంపిందని అంటారు. అత్యధిక మనుషులను చంపిన పులిగా దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. అయితే ఈ పులికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఎవరు నమ్మలేని విషయాలు బయటకు వచ్చింది. ఈ పులికి నోట్లోని కుడివైపున కింద పైన కూరలు విరిగిపోయాయి అని, అందుకే అది జంతువులని వేటాడలేక వాటి గట్టి మాంసాన్ని తినలేక మనుషులను వేటాడి వాళ్ళ మెత్తటి మాంసాన్ని తింటోంది అని తెలిసింది. అలానే ఈ ఆడ బెంగాల్ టైగర్ చంపావత్ కి 10 నుంచి
12 సంవత్సరాల మధ్య వయసు ఉందని చెప్పారు. సో ఫ్రెండ్స్, చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన అత్యంత క్రూరమైన పులిని చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి.